నేను బాగున్నానమ్మా, నేను బాగున్నాను, మీరు బాగుంటే నేను బాగుంటాను, అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సుఖశాంతులతోనే ఆయుర ఔషధంతో చక్కగా ఉండండి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇది క్యాబేజీ అమ్మ, క్యాబేజీ క్యాబేజీ బుట్ట తీసుకున్నాను, చిన్నది, పెద్దది కాదు, పెద్దది తెచ్చిన తర్వాత వస్తాయి, చిన్నది, ఇది మనకు సరిపోయింది కాబట్టి తీసుకున్నాను. దీంతో ఇది కడిగాను, శుభ్రంగా పైన ఉన్న 4-5 పొరలు వచ్చాయి, తీసేసాను, శుభ్రం కడిగి ఇది నుంచుకున్నాను. దీంతో నేనేం చేస్తానో నీకు మీరు చూపిస్తాను, చూపించి చెప్తాను, ఇప్పుడు కోస్తాను. ఇదమ్మా ఇలా సన్నగా తురుక్కోవాలి, శుభ్రం కడిగేసి సన్నగా తురుక్కోవాలి. ఇప్పుడు ఈ మిర్చిలో వేసేసుకుందాం. ఇవి అమ్మా చూడండి, ఒక మిర్చిలో వేసుకొని కొంచెం తిప్పేసుకుందాం. ఇగమ్మా ఈ పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇందులో పచ్చిమిరపకాయలు చూడండి వేసేసారు. ఇగో కొద్దిగా జీలకర్ర వేస్తాను చూడండి, జీలకర్ర ఇగమ్మా కొద్ది ఉప్పు వేస్తున్నాను చూడండి. ఇప్పుడు మిర్చి పట్టేసుకుందామే, మిర్చి పట్టించుకుందాం. అమ్మా ఇలా నలిగింది చూసారా, ఇప్పుడు తీసేసి ఇందులో వేసేసుకుందాం. ఇవమ్మా ఈ పక్కన పెట్టించుకున్నాం కదా, ఇప్పుడు ఇగో క్యారెట్ వేస్తున్నాను ఇందులో. క్యారెట్ చూడండి ఒకసారి, ఇగో అల్లం ముక్క, చిన్న అల్లం ముక్క తీసుకొని వేస్తున్నాను కొంచెం. క్యారెట్ ఎంత? క్యారెట్ ఒక్కటే, ఒక్కటే ఒక్క క్యారెట్. కొద్దిగా మిర్చి పట్టుకొని వస్తాను, వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇదమ్మా కచ్చబచ్చగా నలిగాయి చూడండి. ఇప్పుడు కరివేపాకు రెబ్బలు వేస్తున్నాను కొంచెం, కచ్చబచ్చగా ఇవి కూడా నలుపుదాం. ఇక కొద్దిగా నాకు వేస్తున్నాను కొంచెం. ఇక కొత్తిమీర కూడా వేస్తున్నాను, కొత్తిమీర కూడా. కొంచెం మిర్చి పట్టుకొని వస్తాను అమ్మా. క్యారెట్ ఇలా రుబ్బుకోవాలి, ఇలా చేసుకోవాలి, మిర్చిలో వేసేసుకొని చూడండి. ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు మనం శుభ్రంగా తీసేసుకొని చక్కగా ఇందులోనే వేసుకోవాలి, క్యాబేజీలోనే వేసుకోవాలి అది కూడా. ఇదమ్మా క్యాబేజీ ఇలా కలుపుకోవాలి, క్యారెట్ క్యాబేజీ కొత్తిమీర కొదనాకు అల్లము జీలకర్ర ఉప్పు ఇవన్నీ వేసి అందులో ఇలా కలుపుకోవాలి, కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి ఇదిగమ్మా మైదా పిండి ఒక 2 స్పూన్లు వేసుకుందాం, అంతే ఎక్కువ వద్దు. ఇగో 2 స్పూన్లు మైదా పిండి, ఇగమ్మా 2 స్పూన్లు బియ్యం పిండి, అంతే. ఈ 2 ఇక్కడ పక్కన పెడదాము. ఇదిగండి 2 కోడిగుడ్లు తీసుకున్నా, ఇదిగో చూడండి 2 కోడిగుడ్లు. ఇగోండి 2 కోడిగుడ్లు కూడా ఇలా కలుపుకోవాలి. ఇదిగమ్మా ఆయిల్ వేసుకున్నాము చూడండి, పెనం ఇలా పెట్టుకున్నాము అమ్మా. ఇదిగమ్మా వేసాను కదా, ఇప్పుడు చూసారు కదా చూడండి, ఇలాగే సిమ్లోనే ఉండాలి, బయటికి ఇది అవ్వకూడదు, ఇంకా అలా సిమ్లో పెట్టుకోవాలి చక్కగా శుభ్రంగా. ఒక మజ్జిగ వేసుకొని ఇప్పుడు మూత పెడదామే, పెట్టమంటారా మూత? ఇంకమ్మా కాలిందో లేదో ఒకసారి చూద్దాం, కాలింది. ఇప్పుడు దీన్ని మనం తీసుకుందాం. ఎలా తీసుకుందాం అంటమ్మా, చాలా జాగ్రత్తగా తీయాలి. ఇగో ఇలా తీసుకోవాలి చూడండి ఒకసారి, నేను ఎలా తీసానో అలా తీశారు కదా, తీయాలి కదా. ఇగో ఇప్పుడు
చూడమ్మా ఎలా తరిగేశాను కొంచెం ఆగితే ఇట్లాగేద్దాం ఒక్క సెకండ్ మధ్యలోకి లాగుకోవచ్చు చాలా చాలా బాగుంటదమ్మా ఇది క్యాబేజ్ తో చేశాను ఇది మీరు ఒకసారి చూసుకోండి మూత పెడతాం కొంచెంపు చూడండి ఒకసారి ఏడి మీద ఉన్నాం గానమ్మా మనం కోసుకున్నాం అనుకో ఇంకా బాగా ఉడుకుద్ది మెత్తగా ఉంటది తింటానికి సౌక్యంగా బాగుంటది చాలా బాగుంటది అందుకని ఏడిగా ఉన్నప్పుడే కోస్తున్నాను చూడండి ఒకసారి మీరు పొయ్యి మీద ఉన్నప్పుడే కోస్తున్నాను పొయ్యి మీదే ఉంది సిమ్లోనే ఉంది అది అంటే దీని రుచి ఎలా ఉంటదంటే నేనైతే చెప్పలేను అంత బాగుంటది సూపర్ గా ఉంటది దయచేసి ఇలా చేసుకొని తినండి పిల్లలకి మీకు అందరికీ చాలా చాలా బలం అసలు ఆ క్యాబేజే చకం బలం అసలు చాలా బలంగా ఉంటది అందుకని చెప్తున్నానండి నేను ఒకటే 10 సార్లు చెప్తున్నాను అమ్మ నేను అసలు ఎప్పుడు ఏ చేసినా గానీ సక్రంగా ఉంటేనే చేస్తాను నేను నాకు అందరు తినేదట్టు ఉంటేనే చేస్తాను లేకపోతే నేను అసలు చేయను ఏ విషయమైనా గానీ ఇది చాలా చాలా బాగుంటది అసలు అమ్మ స్టవ్ కట్టేద్దాం చూడండి ఒకసారి స్టవ్ కట్టేసి మూత తీసా ఒకసారి చూడండి ఇప్పుడు ముక్కలు చేసాం కదా పొయ్యి మీద ఉంటుండగా ఏ ముక్కకి ఆ ముక్క వచ్చేద్దా కొడుక సూపర్ గా ఉంటది ఒక్కొక్క ముక్క ఒక్కొక్కలు తినొచ్చు సూపర్ గా ఉంటాయి చాలా బాగుంటాయి ఒకసారి మీరు ఇలా తినాలని నా కోరిక అది ఇంకేం లేదు అమ్మా చూడండి అందరూ ఇది క్యాబేజ్ తో చేసిన తాలుగు ఇది చాలా చాలా బాగుంటది క్యాబేజ్ తో ఇలా చేసుకుంటే చాలా బలం ఉంటది క్యాబేజ్ లో ఎన్నో రకాలైన పోషకాలు ఇది విలువలు ఉన్నాయి ఆ విలువలను బట్టి నేను చేశాను కానీ అన్ని విలువలు ఉన్నాయి చాలా కోడిగుడ్లలో ఎన్ని ఉన్నాయో జీలకర్రలో ఎన్ని ఉన్నాయో కొత్తిమీరలో ఎన్ని ఉన్నాయో పుదీనాతోలో ఎన్ని ఉన్నాయో ఉల్లిపాయ అదే ఉల్లిపాయ కాదు అదే పచ్చిమిరపకాయ అల్లం ఏసి నేను చేశాను ఇది తింటే మక్క 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 వాసన వేసేసి ఎంత బాగుందో నేనైతే చెప్పలేను మీకు నచ్చితే మీరు మాత్రం నాకు కామెంట్ పెట్టి బెల్ సింబల్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి నాకు నన్ను మీ దానికి చూడండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత అండి బెల్ సింబల్ కంపల్సరీ కొట్టండి ఎందుకంటే చాలా మంది మనకి వీడియోస్ రావట్లేదు ఇవాల కూడా ఒక ఆవిడ కామెంట్ పెట్టారండి పెద్దమ్మ వీడియోస్ రాలేదు నేనే చూశాను వెతుక్కొనేని ఒకసారి మీరు ట్రై చేయండి వీడియోస్ మీరు వీడియో పెట్టిన తర్వాత నేను వీడియో పెట్టిన తర్వాత మీకు రావట్లేదు అంటే మీరు సబ్స్క్రైబ్ చేసినా గానీ బెల్ సింబల్ కొట్టలేదు అని అర్థం ఒకసారి బెల్ సింబల్ కొట్టామా లేదా అని చెక్ చేయండి బెల్ సింబల్ కొడితే ఖచ్చితంగా మీకు వీడియో పెట్టంగానే నోటిఫికేషన్ రూపంలో అంటే మీకు వీడియో వచ్చేస్తుంది పెద్దమ్మ వీడియో అప్లోడ్ చేయగానే ఓకే అండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ మాత్రం కొట్టండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేస్తే మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేస్తే బెల్ సింబల్ కొట్టండి అప్పుడు వీడియోస్ మీరు చూడొచ్చు పెద్దమ్మవి ఓకే అండి థాంక్యూ కడుపు నిండా తినండి ఆరోగ్యంగా ఉండండి నన్ను తలుచుకోండి నేను ఆనందంగా మీరు ఉంటే నేను ఆనందంగా ఉంటానండి